పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పుట్టపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి దాదాపుగా 1000 మంది రక్తదానం చేసి దాతృత్వాన్ని చాటారు. ఎస్పీ రత్న రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే పోలీసు అధికారులు యువత రక్తదానం చేశారు. పెద్ద ఎత్తున యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావటం పట్ల ఎస్పీ రత్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ రత్న తెలియజేశారు. అపోహలు పడవద్దని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం మంచిదని అన్నారు. ఇక రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువతను అభినందించారు. అనంతరం రక్తదానం చేస్తున్న వారికి ఎస్పీ రత్న పండ్లు రసాలను ఇచ్చారు. సంస్మరణ దినోత్సవానికి సంబంధించిన వారోత్సవం జరుగుతున్న క్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పుట్టపర్తి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి విశేషంగా స్టూడెంట్స్, పబ్లిక్ నుంచి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వృత్తులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఎస్పెషల్లీ ఫార్మర్స్ కూడా రావడం చాలా సంతోషం కలిగించింది. అట్లాగే డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఇంక్లూడింగ్ వర్క్ చేసుకునేటువంటి వాళ్ళు, సెల్ ఫోన్ షాప్స్ అండ్ అదర్ వృత్తులు చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి మాకు పాటిస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో స్వచ్ఛందంగా రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ పోలీస్ పబ్లిక్ రిలేషన్కి ఇది కూడా ఒక మంచి కార్యక్రమంగా ఉపయోగపడుతుంది. ఈ పబ్లిక్ పోలీస్ రిలేషన్ ముందు కూడా కంటిన్యూ చేస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ బెస్ట్ పోలీసింగ్, యాజ్ ఐ స్టేటెడ్ ఇన్ ద బిగినింగ్ నేను ఐ జాయిన్ బెస్ట్ పోలీసింగ్ అందించడానికి పబ్లిక్కి మేము శాయశక్తిగా కృషి చేస్తాం. టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ మాకు ఉన్నారు, మేమందరం కలిసి ఒక మంచి టీమ్గా ఫామ్ అయ్యి అందరికీ మంచి పోలీసింగ్ అందించాలని చెప్పి మేము కూడా కృషి చేస్తున్నాం. సంస్మరణ దినోత్సవానికి సంబంధించిన వారోత్సవం జరుగుతున్న క్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పుట్టపర్తి డిస్టిక్ హెడ్ క్వార్టర్